జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న. మీకు రాముడు వద్దా అని మీరు మీరు రాకూడదు, మీరు ఇవ్వాలి వాళ్ళ దండం చూద్దాం వాళ్ళది. మీరు రాముడు భక్తులు అయితే మీరు జై శ్రీరాముడు, లేకుంటే అనకూరి ఔరంగజేబులు తనకూరు మగద్దు. బాబర్లు అక్బర్లు అయితే అసలే అనకూరి మాకద్దు. మీరద్దు, మీ ఓట్లు వద్దు మాకు. రెండు చేతులు మీరు ఎత్తితే ఇక్కడికి ఎవడాలన్నా జై శ్రీరామ్. ఏ మళ్ళా మీకు వాళ్ళకి పోటీయే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్బ తోపులే వాళ్ళు, నిజంగా తోపులు. హైదరాబాద్ మీ అందరు, మీ అందరు మీ అందరు ఛత్రపతి శివాజీ, నో డౌట్. ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం. వీళ్ళ బాబర్లు అక్బర్లు అయితే వద్దన్న చేతులు తీసుకోరు, అన్ని మూసుకోరు. నిజంగా ఛత్రపతి శివాజీ వారసులు అయితే, మోడీ వారసులు అయితే, రాముని వారసులు అయితే జై శ్రీరామ్ అనాలి అంటారు లేదా? ఇక తాండూరు అంటే తొడగొట్టి చెప్పేటోళ్ళనే. రాంగ రాంగ మా కొండ విశ్వసాన్ని చెప్పాడు, ఏ మా ఊళ్ళు తోపులే ఎక్కడ ఇంకా ముందు గారే, నేనే అప్పుడప్పుడు అటు ఇటు పోతున్నప్పుడు మా ఊళ్ళు బాగా డేంజరే, నన్ను అటు ఓడిస్తున్నారు ఇటు మొత్తం 24 గంటలు ఇద్దుతామంటారు, జై శ్రీరామ్ అంటున్నారు, మోడీ అంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడగా చెప్తున్నారు. అటువంటి తోపులన్నా మీరు, అబ్బో డేంజర్ మీరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చిత్తపతి శివాజీ కూడా వచ్చింది అన్న, నమస్తే అన్న. కత్తి లేదండి, ఎవరికి ఇచ్చినవే కత్తి. ఉండాలే కత్తి, ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్లకు బీఆర్ఎస్లకు కింద మీద లాగులు పాయింట్లు అన్ని తప్పుతున్నాయి. అంత రామ్ పూజ చేశారా అండి? మీరు పూజ చేశారా అని? మీరు రాముని పూజ చేయలే అన్నారు, చేసేస్తారే చేయలే అని. మరి అబ్బో చేసిరా, గట్టిగా మొక్కిరు కదా. ఈ మనం మొక్కితే కాంగ్రెస్ వాళ్ళకి డప్పులు కొడుతున్నాయి. ఇక దానిలోకి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాంటే ఏ ఇవన్నీ రేషన్ బియ్యమాట అక్షింతలు. అక్షింతలు అక్షింతలే ఆయన, అవునా కదా? అక్షింతలు రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా అనే ఉంటాయా? నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పినంటే మీరు గుండెకోయి, మీరు గుండెకోయో అక్కడిక్కడ రేషన్ బియ్యం కావద్దు, బాస్మతి బియ్యమే కావాలంటే ఈ కాంగ్రెస్ల కోసము ఇక్కడి నుంచి బాస్మతి బియ్యం అయోధ్యకు పంపించి పట్టుకచ్చిస్తా అని చెప్పిన. ఇంత దుర్మార్గులే. అయోధ్య రాముడు అందరు రాముడు, అవునా కదా? అయోధ్య రాముడు, అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు. రాముడు ఈ కాంగ్రెస్ కొత్త డౌట్ బాగా వస్తాయి. ఆ డౌట్ అదే ఉట్టి రాళ్ళు. రాముడు అయోధ్యను గట్టినే ఉట్టినందుకు గ్యారంటీ ఏంది అంటారు కాంగ్రెస్లకు? అయోధ్యలోనే రాముడు ఉట్టినని గ్యారంటీ ఏంది అంటున్నారు. నేను అడిగిన, నువ్వు మీ అమ్మ పుట్టామని గ్యారంటీ ఏంది అని నేను డౌట్ రాదా నాకు? నాకు రాదు డౌట్. మరి అయోధ్యలో రాముడు ఉట్టిండా లేదా చెప్పన్నా? నువ్వు చెప్పినావని నేను చెప్పిన చరిత్ర చెప్పినది. నేనన్నా మీ అమ్మకు నువ్వు ఉట్టినవని గ్యారంటీ ఏందో తెలుసా? అక్కడ పవిత్రమైన డ్యూటీ చేసే అక్కడ నర్సమ్మ, నర్సమ్మ ఏం చేస్తుంది? అమ్మ డెలివరీ కాగానే, అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటారు. అమ్మ నీకు ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టిందమ్మా అంటారు. చరిత్ర ఎవరు, ఆధారం ఎవరు? ఆ నర్సమ్మ. అట్లనే అయోధ్యలో రాముడు పుట్టిండు అనడానికి ఆధారం నా చరిత్ర, అవునా కదన్న? ఈ కాంగ్రెస్ వాళ్ళంటే అన్న ఒక్కడు గుర్తుకోరు. ఈ ఎన్నికల్లో, ఈ చేవలలో, ఈ తెలంగాణలో, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 373 ఆర్టికల్ తెలుసు కదా, రద్దు చేస్తాం కదా. మరి గంత పెద్ద 370 ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి 370 ఇవ్వాలి కదా, దానిలో తెలంగాణలో 17 ఇవ్వాలి కదా. ఓవైసీ అని కూడా గుండుడే సారి గ్యారంటీ గుండుడే, డప్పులు కొడుతున్నాయి ఇప్పుడు, అన్ని ఓట్లు విక్తున్నాయి అన్ని. ఆడ ఓవైసీ కూడా అవుట్. ఈసారి 17 సీట్లు రావాలి, అవునా కదా? అయోధ్యలో రామ మందిరం అట్నే ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శమూర్తి, ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని చెప్పి అందరూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకొని ఆ రామ మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి, ఎవరు రావాలి? పక్క రావాలి కదా. ఇక రాముని గుడి వద్దు, మళ్ళా బాబ్రీ మసీదే కావాలనుకుంటే కాంగ్రెస్ వాడు కొట్టేసుకోవాలి అన్న. రాముని వారసులు మా వెనుక రాముడున్నాడు,
మా వెనుక మోడీ ఉన్నాడు, మీ వెనుక రాక్షసు ఉన్నాడు, మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడు, మీ వెనుక బట్టబాజి కేసీఆర్ ఉన్నాడు. అటు పోటీ ఇటు పోటీ ఎవరు కావాలో చేవెళ్ళ వాళ్ళు ఆలోచించుకోరు. రాముడు మోడీ కావాలన్నా, రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావాలన్నా వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురు ఒకటే జాతి వాళ్ళది, వాళ్ళు కలిసి వస్తున్నారు, వాళ్ళు వాళ్ళ ఆలోచించండి. అవునా కాదా అన్న? అభివృద్ధి చేయాలి మనం. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా అన్న? మీరు వ్యాక్సిన్ తీసుకున్నారానే? మీరు తీసుకున్నారా? పైసలు ఇచ్చారా మీరు ఎవరికైనా? ఇవాళ మోడీ గారు వ్యాక్సిన్ ఇవ్వకుండా ఇవాళ ఇంతమందిని తాండూరులో మీటింగ్ పెట్టుకుందామా? ఎంతమంది బతుకుదామా? ఇంతమంది చచ్చిపోదాము. నేను వస్తాను రావటం నాకు కూడా డౌట్ ఉంది. బండి సంజయ్ మీకు రావటంలో కరాల్సిన సీక్రెట్ అప్పుడే. అవునా కాదా? ఎందుకంటే కోవిడ్ సెంటర్లు అన్ని వచ్చింది, నేను బతుకుతున్నా చెప్తున్నాను. ఒక్క వ్యాక్సిన్ 5,000, 10,000, 20,000, 30,000, 5,000, 10,000, 30,000 అంటే మీరు వేసుకుందరు అక్క? వ్యాక్సిన్ చేసుకుందరానా? ఫ్రీ ఇచ్చిందా లేదా? మరి మోడీ కావాలా లేదా? మీరు బియ్యం ఇస్తున్నానా? బియ్యం 5,000 ఇస్తురా? ఇస్తురా? మరి బియ్యం ఇచ్చేది ఎవరు? 80 కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ కావాలన్నా? లేకపోతే తిండి కాడ మన తిండి కాదు, నోటి కాడ బుక్ అని కొట్టుకుపోయే కాంగ్రెస్ పార్టీలు కావాలన్నా? అసలు బియ్యమే వేయని కేసీఆర్ కావాలన్నా? ఒక్కసారి ఈ కేసీఆర్ పేరు తీ ఎస్టీ మర్చిపోయి అంటున్నా. ఈ కేసీఆర్ తిట్టి తిట్టి అలవాట్లో పొరపాటు ఊకేస్తుందే.